హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ ఎండిఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామినేషన్ కోసం ఎన్బిఈఎంఎస్ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నైన్ పిఎం నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ తీయవచ్చు సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ వాటితో పాటు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ దాంతోపాటు ఇంటర్న్షిప్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము సో మనకు ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి ఈరోజు నైన్త్ జనవరి నుంచి థర్టీ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇవ్వడం జరిగింది సో వాటితో పాటు మనకు సెకండ్ ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు సో ఎడిట్ ఆప్షన్ అనేది చేసుకోవచ్చు ఏమైనా పేమెంట్కి సంబంధించి ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ కానీ లేకపోతే సో నేమ్ నేషనాలిటీ ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ టెస్ట్ సిటీ కాకుండా ఇంకేమైనా డీటెయిల్స్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు సో థర్టీ ఫిబ్రవరి టెన్త్ ఫిబ్రవరి నుంచి థర్టీన్ ఫిబ్రవరి వరకు ఫోటోగ్రాఫ్స్ సిగ్నేచరు తమిప్రేషన్ మార్చుకోవడానికి కూడా అవకాశం అని ఇస్తారు ఎయిట్ ఆప్షను సో మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ఫస్ట్ మార్చ్ రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది థర్టీ ఫస్ట్ మార్చ్ రోజున మనకు రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా అందరు అడుగుతున్నారు పీజీ వాళ్ళు కానీ నీట్ పీజీ వాళ్ళు కానీ నీట్ ఎండిఎస్ వాళ్ళకు కానీ సో ఇంటర్న్షిప్ కంప్లీషన్ డేట్ వచ్చేసి మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే ఇవ్వడం జరిగింది సో పీజీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఎందుకంటే మనకు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అడ్మిషన్స్ అనేవి సరిగా లేకపోవడం ఇంటర్న్షిప్ అనేది లేట్ అవ్వడం కొన్ని స్టేట్లలో ఆగస్ట్ వరకు ఉంది కొన్ని స్టేట్లలో నవంబర్ వరకు ఉంది సో మన స్టేట్లో కొంతమందికి జూలై వరకు అయితే ఉంది ఈ రెండు రాష్ట్రాలలో సో వీళ్ళు అవకాశం కోల్పోతున్నారు కాబట్టి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి అవకాశం కోల్పోతున్నారు కాబట్టి సో దీని మీద మళ్ళీ ఏదైనా డెసిషన్ తీసుకొని మళ్ళీ ఒక నోటీస్ ఎన్బిఈఎంఎస్ నోటీస్ కట్ ఆఫ్ డేట్ని మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ప్రజెంట్ ఇంటర్న్షిప్ అయిపోని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయండి ఇంటర్న్షిప్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇప్పుడు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ లోపు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు అది అయినా సో అయినా కూడా సో ఈ డేట్ అయితే ఇచ్చారు ఈ డేట్ అయితే అనుకుంటున్నాము మార్చిన తర్వాత మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మీ ఫోటో ఫోటో ఏంటంటే అప్లోడెడ్ ఫోటో అండ్ క్యాప్చర్డ్ ఫోటో అంటే లైవ్లో మీరు క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సిన ఫోటో ఒకటి ఉంది అండ్ దాంతోపాటు మీ ఒక మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ డెస్క్ టాప్ నుంచి కానీ తీసుకొని అప్లోడ్ చేయాల్సిన ఫోటో ఒకటి ఉంది ఫిఫ్టీ టు ఎయిటీ కేవీ బిలో ఉండాలి సో త్రీ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ అండ్ సో మన హైట్లో ఉండాలి సో త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ అండ్ హైట్లో మనకు సిగ్నేచర్ ఉండాలి సేమ్ మనకు ఇంప్రెషన్ లెఫ్ట్ ఇంప్రెషన్ ఉండాలి సో ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ అప్లికేషన్ చేసే ముందు జాగ్రత్తగా ఈ త్రీ అనేది ఫోటో సిగ్నేచర్ తమ్ ఇంప్రెషన్ అనేది క్లారిటీగా అప్లోడ్ చేయండి సో క్లారిటీగా అప్లోడ్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయకుండా ఎడిట్లో మిస్టేక్ లేకుండా మీ అప్లికేషన్ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరైతే అప్లికేషన్ని కంప్లీట్ అయితే చేయవచ్చు సో వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి ఓబీసీ క్యాడర్లో వాళ్ళ యొక్క క్యాస్ట్ అనేది ఉండదు ఇక్కడ బీసీలలో ఉన్నప్పటికీ కూడా మీరు స్టేట్ సెంట్రల్ లెవెల్లో ఓబీసీలో ఉండరు అక్కడ జనరల్ పెట్టినా పర్లేదు ఏం పెద్ద పోయేది ఉండదు జస్ట్ కట్ ఆఫ్ కోసం మాత్రమే జనరల్ ఓబీసీ అని తీసుకుంటారు సో మళ్ళీ కౌన్సిలింగ్లో వన్స్ వన్ టైం ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్యాస్ట్ అనేది మార్చుకోవడం కోసం సో కాబట్టి అప్లికేషన్ చేసే ముందు జాగ్రత్తగా మీరు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా లేకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీ అయినప్పటికీ సో సెంట్రల్ లెవెల్లో మీరు జనరల్లో ఉన్నారా ఓబీసీ లెవెల్లో ఉన్నారా అనేది చూసుకొని అప్లికేషన్ అయితే చేయండి సో అప్లికేషన్ మనకు నైన్ పిఎంకి స్టార్ట్ కాగానే అప్లికేషన్ వీడియో ఎలా చేయాలనేది చెప్తాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ జాయిన్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కౌన్సిలింగ్ వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము ప్రొవైడ్ చేస్తాము సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో